డిటైల్స్ తెలుసుకుందాం. షరీఫ్ నడిగి షరీఫ్, వాదోపవాదాలు ముగిసినట్లేనా? డిటైల్స్ ఏంటి? రైట్ సౌజన్య, నిన్న మొన్నటి వరకు ట్విట్టర్ వార్ కాస్త లీగల్గా టర్న్ అయిందని చెప్పాలి. లీగల్గా మంత్రి కేటీఆర్ డిఫమేషన్ సూట్ని సిటీ సివిల్ కోర్టులో వేయడం జరిగింది. తన పరువుకి భంగం కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి ఫొటోస్ కావచ్చు, అదేవిధంగా తన పైన బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారనేటువంటి విషయాలను కూడా డిఫమేషన్ సూట్లో ఆ పరువు నష్టం దావా పిటిషన్లో పేర్కొన్నారు. చాలా అంశాలను పేర్కొవడం జరిగింది. దాదాపు ఆ మెటీరియల్లో ఎక్కడైతే పిటిషన్ ఉన్నటువంటి పేజెస్లో 8 అంశాలను అందులో మెన్షన్ చేశారు. ఎక్కడైతే బహిరంగ సభల్లో మాట్లాడారు ఆ పదాలను అందరూ మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఆ స్క్రీన్ షాట్లను కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ఐఏ పిటిషన్గా ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇంటర్లాకుటరీ అప్లికేషన్ అని చెప్తున్నారు. దీనిపైన ఫార్మల్గా నోటీసు ఎవరైతే డిఫెండెంట్ ఉంటారో, రెస్పాండెంట్ అంటే రేవంత్ రెడ్డి ఉంటారో, వాళ్ళకి ఫార్మల్గా నోటీసు సర్వ్ అవుతుంది. ఆ తర్వాత ఈ పిటిషన్లో కూడా కేటీఆర్ తరఫు కూడా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ అడిగారు. ఇప్పుడు కానీ మళ్ళీ ఎప్పుడు కాడి గతంలో కూడా ఈయనను టార్గెట్ చేస్తూ బేస్లెస్ అదేవిధంగా నిందారోపణలు ఎవరు కూడా చేయొద్దు, చేయకుండా ఈ క్లయింట్కి సరైనటువంటి న్యాయం చేయాలి, ఇప్పటివరకు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, దాదాపు 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ తరఫు న్యాయవాదులంతా కూడా వాళ్ళ వాదనలు ముగిసినాయి. 3rd ACJ అదనపు సీజే ఈ ఆర్గ్యుమెంట్స్ని వినడం జరిగింది. మరికొద్దిసేపట్లో నిజంగా ఆర్డర్ ఏమైనా ఇస్తారా, వీళ్ళు పర్మనెంట్ ఇంజెక్షన్ అడిగారు లేదంటే ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ సివిల్ డిఫమేషన్ సూట్స్లో ఖచ్చితంగా ఫార్మల్గా ఒక నోటీసు సర్వ్ అవుతుంది. ప్రతివాదులుగా ఎవరినైతే మనం పిటిషనర్ మెన్షన్ చేస్తారో వాళ్ళకి నోటీసులు సర్వ్ అవుతాయి. ఆ తర్వాత వీళ్ళు చేసేటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో, అదేవిధంగా వీళ్ళు చేసుకున్నటువంటి అప్పీల్ ఏదైతే ఉందో ఆ డిఫమేషన్ సూట్లో, దానికి సంబంధించి అవి కన్సిడర్ చేసుకుంటే కనుక దాని బేస్తోని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. ఈ క్లయింట్ ఒక సీఎంగా ఉన్నటువంటి వాళ్ళకి కుమారుడిగా ఉన్నాడు, రిప్యుటేషన్ ఉన్నాడు, చాలా సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నారు, కొన్ని వివిధ శాఖలకు కూడా ఆయన మంత్రిత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతన్ని పరువు నష్టం వాటిల్లింది. ఇతని పైన ఫ్రీక్వెంట్గా నిందారోపణలు చేస్తున్నారు, కొన్ని కేసులను ఆపాదించి దాంట్లో వీళ్ళ పేర్లను ఇన్వాల్వ్ చేస్తున్నారు, కేటీఆర్ పేరుని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా కేటీఆర్ తరఫు వాదనలు అడ్వకేట్స్ అంతా కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది. వాటన్నిటిని విన్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్ తరఫు వాదనలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడాలి ఎలాంటి డెసిజన్ కోర్టు తీసుకోబోతోంది, ఆ తర్వాత ఎలాంటి ఏమైనా నోటీసులు సర్వ్ చేస్తే కనుక నోటీసులలో ఏం మెన్షన్ చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సోజన్ రైట్, షరీఫ్ థ్యాంక్ యూ.